హిందువులపై చేస్తున్న దుర్చర్యలను దుర్ఘటనను ఖండిస్తూ షాద్నగర్ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. నేను ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళను హెచ్చరిస్తున్నాను, మా హిందువులను మీరు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము ముస్లింల సోదరభావంతో ఇలా మెదులుతున్నాం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు పెద్దలు గమనించాలి, ఇక్కడ ఏమైతే ఎట్లయితే మిమ్మల్ని సోదరభావంతో చూస్తున్నామో అక్కడ ముస్లింలు చూడడం లేదు. కనుక మీరు అక్కడ విన్నవించండి, అక్కడ చెప్పండి, మేము భారతదేశంలో బ్రహ్మాండంగా బతుకుతున్నాం, మేమంతా అన్నదమ్ములాకుంటున్నాం, మీరు అక్కడ ఉన్నటువంటి హిందువులను ఇబ్బంది పెట్టొద్దని. ఇలా ఇక్కడ ఉన్నటువంటి హిందువులను నేను కోరుతా ఉన్నా, మనం ఐక్యత లేకపోతే 2029 సేమ్ బంగ్లాదేశ్లో జరిగే పరిస్థితి మన దానికి వస్తుంది. కనుక ఇక్కడ ఉన్న హిందువులంతా ఐక్యత కావాలి, ఏకం కావాలి. గడప లోపలనే కులము, గడప దాటిన తర్వాత హిందువులుగా ఉండాలి, హిందువుల ఐక్యత ఉండాలి. ఈరోజు 100 కోట్ల హిందువులము మనం ఉన్నాము, కనుకనే ఈరోజు హిందువుల జాగృతి కాపాడుతున్నాం, హిందూ ఆ మహిళలను కాపాడుతున్నాం. ఒకవేళ మైనార్టీగా మారిపోతే హిందువులు ఇలా ఇబ్బంది పాలవుతారు. ఇలా బంగ్లాదేశ్లో జరుగుతుంది, అది ఉంటుంది. కనుక మనం ఐక్యతగా ఉండాలి. ఇలా ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం బంగ్లాదేశ్ను, బిడ్డా మా హిందువులపైన మీరు హరాస్మెంట్ ఆపకపోతే ఇలా మా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కు మేము ఇలా వినతి పత్రం పంపుతాము, యుద్ధం ప్రకటించమని. ఒకవేళ యుద్ధమే చేస్తే చీమల్లాగా నలుచుకపోతారు నా కొడుకుల్లారా బంగ్లాదేశ్ వాళ్ళు. ఇలా మా హిందువులను ఇలా మీరు ఏ విధంగా చేస్తున్నారో మిమ్మల్ని కూడా చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. హిందువులంతా ఒకటి కావాలని, ఈ భారతదేశంలో హిందువులంతా ఒకటైతే ఎవరు కూడా మనల్ని ఏం చేయరని, హిందువులను ఏకం కావాలని, హిందూ సోదరులను సోదరిమణులందరిని కోరుతూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం హిందువులపైన ఉందని చెప్పి నేను మీ అందరినీ కూడా విన్నవిస్తున్నాను. జై శ్రీరామ్. షాద్నగర్లో హిందూ ఐక్య సంఘటన వేదిక మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, దాడులను ఖండిస్తూ మరి షాద్నగర్ పట్టణంలో వేలాది మందిగా ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి దేశం పాకిస్తాను నుంచి బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు మరి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించినటువంటి దేశం మరి భారతదేశం. అలాంటి భారతదేశం మరి ఈరోజు అనేక మంది హిందువులు ఈరోజు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నావో మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మరి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిందే మరి భారతదేశం. ఈ యొక్క హిందూ యొక్క శక్తి ఉన్నప్పుడే మీకు స్వాతంత్రం వచ్చిందనేది మర్చిపోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఒకటే కోరుతా ఉన్నాం, మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2% ముస్లింలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు 20% ముస్లింలుగా ఈరోజు మాతో పాటు మీరందరూ
మరి పాలు పంచుకుంటున్నారు, జనాభా పెరిగింది, మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ అదే బంగ్లాదేశ్ లో ఈ రోజు హిందువులపై జరుగుతున్న దాడులను మీరు ఎందుకు ఖండిస్తలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ పెద్దలందరూ కూడా స్పందించాలి, వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి షాద్నగర్ లో కూడా హిందూ ఐక్యతకు ఈ రోజు వేలాది మందిగా వచ్చినటువంటి యువకులు, అన్ని వర్గాల ప్రజలు మరి ఉన్నారని చెప్పేసి మరోసారి మీ అందరికి తెలియజేస్తూ మరి ఒక విషయం తెలుపుతా ఉన్నాం. ఈరోజు హిందుత్వం ఎప్పుడు కూడా ఏ మతాన్నైనా కూడా ఆదరించింది. మేము మా మతాన్ని, మా ధర్మాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను ఆదరించినట్టు గొప్ప చరిత్ర హిందువులది, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని. మరి ఈరోజు బంగ్లాదేశ్ లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఆ దేశం యొక్క సౌభావనత కోసం పాటుపడుతున్నటువంటి హిందువులపై ఎందుకు మీరు దాడులు చేస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళను చంపుతా ఉన్నారు? ఎందుకు వాళ్ళను మానభంగాలు చేస్తా ఉన్నారు? అక్కడ హిందువులపై ఎందుకు దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి హిందూ యొక్క సంఘటన ఐక్యత ఒకసారి జాగృతమైతే మరి ఏ మతం కూడా మరి తట్టుకోదని చెప్పేసి మరి మీరు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే హిందువులపై దాడులు ఆపాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. భారత్ మాతా కీ జై, శ్రీరామ్, హిందూ ఐక్యత. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈనాడు మనము భారతదేశంలో మెజారిటీగా ఉంటూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో మైనారిటీగా ఉంటూ, ఇక్కడ కూడా రెండవ శ్రేణి పౌరులుగా, మరియు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో కూడా రెండవ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం. దీనికి అన్నిటి కారణం ఏంటంటే మన లోపల మనకు ఐక్యత లేకపోవడమే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని నాశనం చేయడానికి అనేక రకమైన కుట్రలు జరుగుతున్నాయి. విదేశాల నుండి మరియు స్వదేశాల నుండి కొందరు దుర్మార్గులు కూడా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జార్జ్ సొరోస్ అనేటువంటి ఒక అమెరికన్ వ్యక్తి $10,000 డబ్బును ఇక మన యొక్క హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి డబ్బు పంపించాడు. అదేవిధంగా ఇస్లాం కంట్రీస్లో ఎక్కడ కూడా ఈ యొక్క కమ్యూనిజం లేదు. కానీ మన భారతదేశంలోనే ఉంటూ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక చైనా తత్తులుగా ఉంటూ, రష్యా తత్తులుగా ఉంటూ మన యొక్క హిందూ ధర్మాన్ని క్షీణించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటే మన యొక్క రాజకీయ నాయకులు కులాల వారిగా విభజన చేసి మన యొక్క హిందూ ధర్మాన్ని క్షీణింపజేసే ప్రయత్నం చేస్తున్నారు తమ యొక్క ఓటు రాజకీయం గురించి. కాబట్టి మనమంతా కూడా కేవలం గడప లోపలనే హిందువులం, గడప దాటితే గడప లోపలనే కులం, మన కులము గడప దాటితే అందరూ కూడా హిందువులం అంతా ఒకటేనటువంటి భావాన్ని దృష్టి పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో 52 ముస్లిం దేశాలు ఉన్నాయి, అదేవిధంగా 57 ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి. కానీ ప్రపంచంలో భారతదేశం ఒకటి మాత్రమే హిందువులకు ఉంది. కాబట్టి దీన్ని రక్షించుకోకపోతే మనము హిందుత్వం అనేది ప్రపంచంలోనే ఉండదు. కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉంటూ మన దేశాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ జరిగినటువంటి హిందువుల పైన కూడా జరుగుతున్న దాడులను కూడా ఖండించి వెంబడే ప్రభుత్వం దానికి తగిన చర్య తీసుకోవాలి. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వారందరూ అణిచివేసి హిందువులను రక్షించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ నేటి కార్యక్రమం చేసినటువంటి ముఖ్య సమితి ఈరోజు షాద్నగర్ లో బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడికి నిరసనగా ఈ ర్యాలీ జరుగుతుంది. ఎందుకు? మనము కూడా ఒక్కటి, భారతదేశం కూడా మనము వాళ్ళకి అండదండగా నిలుస్తున్నామని చెప్పడానికి ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఇలా షాద్నగర్ అనే చిన్న ప్రాంతంలో కూడా ఇంత మంది ఈ రోజు ఇంత ర్యాలీ చేశారంటే ఎక్కడో ఉన్న హిందువులకి మనము ఉన్నాము, మేమంటూ ఉన్నాము అని చెప్పడానికి హిందువులకి ఒక ధైర్యంగా, ఒక ఐక్యత, ఒక బలం అనేది ఉంది అని చెప్పడానికి ఈ రోజు మన అందరము ఉన్నాము. ఎంతో మంది స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, మహిళలు, జెంట్స్, పొలిటికల్ పవర్ అందరూ కలిసి మనం ఏకమత్యమై వీళ్లకు మనం అండగా ఉన్నామని చెప్తున్నాము. వందే భారత్. కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై మానవీయంగా మానవత్వము తలదించుకునే విధంగా హిందువులపై దాడి చేస్తున్నారు. బంగ్లాదేశ్ యువకులారా, మీరు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారా? హిందువులని అక్కడ నుంచి పారదోలనికే కొట్లాడుతున్నారా? హిందువులను హతమార్చడానికి మీరు పోరాడుతున్నారా? ఒకసారి మీరు ప్రపంచానికి తెలియజేయండి. ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులారా, ఒకసారి గమనించండి. ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఎక్కడ లేకుండా పోయాం. పాకిస్తాన్లో నుంచి
స్వతంత్రం వచ్చినప్పుడు మనం 20% ఉన్న హిందువులు అక్కడ 0.2% వచ్చినాం మనం. ఈరోజు బంగ్లాదేశ్లో 1971లో దేశం విభజన జరిగినప్పుడు 32% ఉన్న హిందువులు ఈరోజు 8% వచ్చారు. ఆ 8% కూడా ఈరోజు అంతమొందించాలి, ఈ దేశం నుంచి పారదోరాలి, హిందూ అమ్మాయిలని ఇస్లాంలకు మార్చాలి. ఏం చెప్తుంది మీ మతం? మానవత్వాన్ని మంటగల్పు అని చెప్తుంది దాన్ని మతం. ఒక అమ్మాయిని, ఒక స్త్రీని వివస్త్రలా చేసి, అమ్మాయితో జూదమాడి ఒక వ్యసనాలుగా చేసి, అమ్మాయిని సీసాలతో కొట్టడము, రాళ్లతో కొట్టడము, వివస్త్రం చేసి, ఇదే మీకు నేర్పే మీ మతం. ఏ దేవుడు ఇలాంటి చేష్టలన్నీ సమర్థించాడు? అలాంటి చేష్టలను సమర్థించే దేవుడు అసలు దేవుడే కాదు, వాడు మృగం. అలాంటి మృగాన్ని మీరు ఏ విధంగా దేవుడు అని నేను అడుగుతున్న. రక్షణ కల్పించకుండా, ఒక దేశంలో మైనార్టీలకు రక్షణ కల్పించకుండా ఉన్న దేశము కంప్లీట్గా అది ఒక పనికిరాని దేశమే నేను భావిస్తున్నాను. హిందువులారా, మీరు మేల్కొనండి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన మహిళలని మనం రక్షించుకోవాలి. ఇప్పటికైనా బంగ్లాదేశ్లో జరిగే సంఘటన మనకు ఒక కనువిప్పు కావాలి. అతి తొందరలోనే 10-15 సంవత్సరాల్లో కూడా మనపై, దేశంపై జరగడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మూకలు. ఆ రోజు మనము మన తల్లులని, మన దేశాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి? ఒక్కసారి ఈ రోజు నుంచి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, మీ మనసు దృఢంగా చేసుకోండి. ఎవరు ఏ కుటుంబాన్ని ఎవరు కాపాడరు. నువ్వు నీ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి, నీ ధర్మాన్ని నువ్వే కాపాడాలి, నీ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం పైన 1000 సంవత్సరాల తండ్రి దాడులు చేస్తున్న ఈరోజు ఇప్పటికి నిలదొక్కుంది ధర్మం ఒకటే. ప్రపంచంలో 150 దేశాలు ఇప్పటివరకు వాడిన స్వభావాన్ని కోల్పోయినాయి. చెక్కు చెదరకుండా 1000 సంవత్సరాల సంధి ఉన్న ఈ భారతదేశం ఒకటే. ఈ దేశం మీద కన్నేసిరు. హిందూ యువకులారా, హిందూ ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా మేల్కొకపోతే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన సంఘటనలే ఈరోజు మనపై జరుగుతాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే, హిందూ సంఘాలు చెప్పిన వినకపోతే, ఇక మిమ్మల్ని ఏ దేవుడు కాపాడడు. జాగ్రత్తగా ఉండండి, మనను మనం కాపాడుకోవాలి. ఇలాంటి సంఘటనలని తీవ్రంగా వ్యతిరేకించాలి. మన హిందూ జోళ్ళకు వస్తే అడ్డంగా నరికేస్తాం, పరమతాన్ని సాధిస్తాం, మా మతం మీద నిందలేస్తే నరికేస్తాం అనే సంకేతం మీరు వ్యతిరేక శక్తులకు ఇవ్వాలి. ఈరోజు వేరే మతాన్ని కానీ ఎవడన్నా కామెంట్ చేస్తాడా? చేయడు. ఎందుకు అంటే వాడు అన్ని ప్రాణాలు తెగించి ముందలుకోతాడు. ఈరోజు మనం ఎందుకు మన పైన ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మనం అన్ని మనం మూసుకొని కూర్చుంటున్నాం. అన్ని వాని పాపం అన్నప్పుడు ఆడేపోతాడు, కానీ వాని పాపం వాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, అధర్మం చేసిన వాణ్ణి నువ్వు దండించకపోతే నువ్వు అధర్మం చేసినతో సమానం అని చెప్పి ఆ రోజు చెప్పిండు. దేవుని మాటలు మీరు నమ్మి ధర్మాన్ని స్థాపించండి అని చెప్పి, హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ముఖంగా నేను తెలియజేసుకుంటాను. ర్యాలీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, ఆగడాలకు వ్యతిరేకంగా షాద్ నగర్లో అన్ని రకాల ప్రజలు, అటు విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. విషయం ఏంటంటే, భారతదేశం అనేది శాంతిముఖ దేశం. ఏ దేశంతో కూడా ఏ దేశం దగ్గరికి పోదు. హిందూ మతం కూడా అదే బోధిస్తుంది, ఎవరి దగ్గరకు పోదు. మన దగ్గరికి వస్తే మాత్రం ఊకోదు అనేటటువంటిది ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఐక్యరాష్ట్రం దూరం కల్పించుకోవాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి, హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలు, ఆగడాలు అయితే వాటి అడ్డింటి కూడా ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు, మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవాలి, పరిరక్షించాల్సిన అవసరం కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఎలా ఉన్నారో చూసుకోవాలి ప్రపంచమంతా. ఇక్కడ కూడా మైనార్టీలను మేము ఎంత గౌరవంగా చూసుకుంటున్నాం, అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు వీటి ఈ విషయం మీద ఖచ్చితంగా అందరూ మాట్లాడాలి, ఈ విషయాన్ని ఖండించాలి. ఎందుకంటే ఎవరైనా ప్రజలకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేటటువంటి, జీవించేటటువంటి హక్కు ఉన్నది. దానికి కాలరాచేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ప్రపంచంలో జీవించేటువంటి ప్రతి మానవుడు అందరూ కూడా సురక్షితంగా ఉండాలనుకోవాలి. అలాగే బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువులు కూడా, మరి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా జీవించాలనే హక్కు వాళ్ళకు ఉంది ఈ భూమి మీద. కాబట్టి వీటి మీద ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలి, అన్ని రాజకీయాలు మాట్లాడాలి, అన్ని దేశాలు ఉన్నటువంటి మరి ఉన్నటువంటి ముఖ్య నాయకులు మాట్లాడి ఈ విషయాలన్నిటి ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా తరఫున కూడా ఈ బంగ్లాదేశ్ జరుగుతున్న, హిందువులపై జరుగుతున్నటువంటి ఆగడాలను ఖచ్చితంగా అరికట్టాలి. ఈరోజు బంగ్లాదేశ్లో మన హిందువులపై అనేకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే మనము అందరం కూడా కులమతాలకు అతీతంగా ఈరోజు ఉన్నాము. కానీ మనని చూసి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మనపై, హిందువులపై అందరూ కూడా అనేకంగా దాడులు చేస్తున్నారు. ఇది చాలా ఏమమీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఈ యొక్క భారతదేశం అనేది వేదాలకు పుట్టినిల్లు, మత సామరస్యాలకు పుట్టినిల్లు ఈ యొక్క భారతదేశం. అలాంటిది ప్రపంచ దేశాలలో కూడా ఎంతో మంది హిందువులు ఉన్నారు. మన యొక్క పరిజ్ఞానాన్ని, మనకు హిందువుల ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా కొల్లగొడుతూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంటే, మరి మీడియా మిత్రులు అందరూ కూడా ఏ ఒక్క దాంట్లో కూడా మన హిందూ సమాజం గురించి
మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. మనం హిందువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. కడప లోపలనే హిందూ మనమందరం కులమతాలు ఉండాలి, అందరు కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. కాబట్టి మనకు ఎప్పుడైనా సరే ఇలాంటి విపత్కర కార్యక్రమంలో మనం అందరం కూడా ముందుకొచ్చి ఇలాంటి దుశ్చర్యను ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నాను, హిందూ సమాజం తరఫున మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందువులు వల్ల మన అన్ని వారి పండుగలకు అందరు కూడా మనం పోతున్నాం, బాయ్ బాయ్ అంటున్నాం, అందరు అన్ని కొనుక్కుంటున్నాం సామాన్లు. కానీ ఈరోజు వారు ఎందుకు వ్యతిరేకంగా, ఈరోజు వారు ఎందుకు ఆ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దుశ్చర్యను వాళ్ళు ఎందుకు ఖండించలేదని చెప్పేసి నేను తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యను మొత్తం కూడా ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది. ఒకసారి మరొకసారి మరి అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అందరికి నేను హెచ్చరిక చేస్తున్నాను, ఈ యొక్క ఉన్నటువంటి హనుమాన్ దండు ఒకవేళ బయలుదేరితే మాత్రము చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఖబర్దార్ అని చెప్తున్నాను. అందరూ కూడా ఈ ఇందులో పాలు పంచుకొని దీని అందరూ కూడా ఇప్పటి విజయవంతం చేసిన అందరి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి నా పాదాభివందనాలు. బంగ్లాదేశ్ లో ఏమో జరిగిందని మనం అనుకుంటున్నాము. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో బంగ్లాదేశ్ లో ఏదో జరిగిందని మనం అనుకుంటున్నాము. భారతదేశంలో 9 రాష్ట్రాలు మన చేతులకు వెళ్ళిపోయాయని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కడు ఆయుధం చేతులు పట్టుకుని యుద్ధం చేసే సమయం ఆసన్నమైతే ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా బయటకు వచ్చి ఇది అన్యాయమని ప్రశ్నించట్లే. కొంతమంది హిందూ బంధువులు వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా చూసి మాత్రమే అసలు ఏ మతం చెప్పింది అంత క్రూరంగా హింసించమని, ఏ దేశం చెప్పింది అంత క్రూరంగా హింసించమని. చేతగాని దద్దమ్మ లేక మన హిందువులు ఉన్నారు కాబట్టి మనం ఇట్లనే ఉంటే ఇంకొక 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తారు. దయచేసి నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క మతాలు గడప వరకు వాళ్ళ మతం కులం కానీ బయటకు వస్తే అంత హిందూ బంధువులము మన పిల్లలు బతికేది ప్రశ్నార్థకరంగా ఉంది. కాబట్టి అసలు మనం ఈ భారతదేశంలోనే ఉన్నామా, ఇతర దేశంలో ఉన్నామా? పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింస్ అంతా భారతదేశం పాకిస్తాన్ పోవాలనుకున్నప్పుడు, అక్కడ ఉన్న హిందువులంతా భారతదేశం రావాలనుకున్నప్పుడు 40 లక్షల మందిని చంపుతామని మేం చేసినాం. ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ నెహ్రూ ఏం చేసి ఏం స్వతంత్రం చూసినారు? పాకిస్తాన్ లో ఉన్న భారతీయుల ఆస్తి అంతేమో గవర్నమెంట్ విలీనం చేసుకున్నది, ఇక్కడ ఉన్న ముస్లిం వదిలిపెట్టిన ఆస్తి అంతేమో వగ్గోడ అనే ఒక దొంగతటం పెట్టింది. దాని మీద మాట్లాడింది ఫస్ట్ మనమంతా. అందుకు దయచేసి హిందూ బంధువులారా, మనము నాకు ఒక భార్య పిల్లలు కారు బంగ్లాలు మనం అనుకుంటున్నాము, కానీ ఇతర మతస్థుల వాళ్ళు మాత్రము వాళ్ళు సంపాదించే అంత మనం ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అనుకుంటారు. మరి మీరంతా పాతికేయ మిత్రులు కూడా స్వార్థంగా స్వార్థం లేకుండా నిజాయితీగా మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రపంచంలో 240 పైగా దేశాలు ఉంటే మనం బోధనం చేస్తుంటే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నం మొత్తం కలపక పెట్టా, కొద్దిగా కలపకుండా పెట్టు. ఎందుకమ్మా అంటే సడన్ గా ఎవరైనా అతిథులు వస్తే ఆ పేర్లకు వెళ్ళి కల్పనన్నం ఒక బుక్క పెట్టోసనే ఉద్దేశంతో. అంత గొప్ప ధర్మం మనదైతే శాతగాని వాళ్ళ కూర్చొని ఎక్కడ పడితే అక్కడ మన చరిత్ర ఎవరికి తెలియదు, మన పూర్వీక భారతదేశం చరిత్ర ఎవరికి తెలియదు, మన హిందుత్వం అంటేనే తెలియదు, బొట్టెందుకు పెట్టుకుంటామో తెలియదు. అయినా జై భారత మాత, జై హిందూ, జై. అరే అసలు మనమే బతికేది ప్రశ్నార్థమైనప్పుడు మన ఆస్తులు ఎందుకు? మరి ప్రతి ఒక్కరు బుద్ధ దయతో బతకండి. 100 కోటీశ్వరులు మన తన వాడు సంపాదించే ప్రతి రూపాయిలో 25% మన ధర్మం కోసం వినియోగించండి. ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ చాలా గ్రామాలు లేదు, శాంతనగర్లో ఉంటే కాదు ఆర్ఎస్ఎస్, ప్రతి గ్రామంలో ప్రతి చిన్న ఆంబేట్ గ్రామంలో కూడా ఆర్ఎస్ఎస్ ఉండాలి. ఆర్ఎస్ఎస్ కు వసతులు కల్పించాలి, అవసరమైతే వాళ్లకు యుద్ధ పరికరాలు అందించండి. వాటి అన్నిటికీ హిందువులు ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలే, కానీ హిందువుల జైలు జోలికి వస్తే హిందువుల ఫవరేజ్ చూపించనీకే మనం సిద్ధంగా ఉండాలి. 17 సార్లు ఓడిపోయినా మహమ్మద్ గజినో గోరే వాని చరిత్ర రాసుకున్నాం, కానీ 17 సార్లు ఓడిపోయిన గెలిచిన మన చక్రవర్తి పేరు మాత్రం ఎక్కడ చరిత్రలో లేదు. గమనించి చదువులలో కూడా విద్యా వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది. భారతదేశానికి 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి ముస్లిం వాళ్ళే విద్యాశాఖ మంత్రి ఉంటే మన 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 ధర్మం గురించి ఎవరు చెప్పిండు, మన శాస్త్రం గురించి ఎవరు చెప్పిండు, వేదాలు స్కూళ్ళలో ఒక పాఠ్యాంశం ఎందుకు ఉండద్దు? చాలా ఆవేదన ఉంది. నేను ఏ నిమిషమైనా సవరిగా సిద్ధమే ధర్మం కోసం, కానీ మన నాయకులు, మన కార్యకర్తలు, మన పిల్లలు, నాకు ఒక కొడుకు, ఎంతమంది అయ్యా శివానికి పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. అరే అవతలనికి గుడిసె లేకుండా కూడా 10 మంది అంటుండే, మరి మనకు 10 ఎకరాల భూమి ఉండి 10 కోట్ల ఆస్తి ఉండి ఒక కొడుకు ఒక బిడ్డ ఎందుకు? నలుగురిని వెళ్ళండి, అమ్మాయిలు ఉంటాయని అబ్బాయిలు ఉంటాయని ఒకరిని ధర్మం కోసం వదిలిపెట్టండి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా.
హిందుత్వమే ప్రపంచానికి తలమానికము. ఆ హిందుత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరిది. ఈ కులం ఆ కులం గడప వరకు ఏమైనా కులం ఉండుకోక, కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అందరు బొట్టు ఎందుకు కట్టుకున్నామో తెలుసుకోండి, దుట్టు ఎందుకు ఉండాలో తెలుసుకోండి, దుద్దులు ఎందుకు ఉండాలో తెలుసుకోండి. మరి ధర్మం మీద తెలుసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చి ఏ రాజకీయమైనా చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు జై శ్రీరామ్.